అందరికీ నమస్తే. మనం చాలామంది అనేక రకాలైన చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటాం. సోరియాసిస్ కానీ, బొల్లి కానీ ఇలాంటి వాటితో. అటువంటి వాటికి మనం హాస్పిటల్స్ అన్నీ తిరిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత మంచి ఒక క్షేత్రం ఉందండి, అక్కడికి వెళ్తే మీకు చర్మ వ్యాధులు అనేవి నయమవుతాయి. ఇది మాత్రం 100% నిజం. ఇది కేవలం టెంపుల్ కాదు, ఒక అవధూత యొక్క సజీవ సమాధి. ఆ క్షేత్రం ఏంటి, ఎక్కడ ఉంది, ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశం అనేది మనకు కర్మభూమి మరియు యోగ భూమి. ఎందరో యోగులు మహాత్ములు ఇక్కడ పుట్టి ఈ యొక్క ఆధ్యాత్మికతను వెల్లివిరిసేటటువంటి భూమి. అటువంటి దాంట్లో మనకు ఆధ్యాత్మిక సౌరభాన్ని పెంపొందించడానికి ఏర్పాటైనటువంటి మహాత్ములు, మహాయోగులు అనేక మంది పుట్టారు. విశిష్ట జ్ఞాన సంపన్నులు, మేధా సంపన్నులు కూడా పుట్టినటువంటి భారతదేశం మన భారత భూమి. దాంట్లో ఆంధ్ర యోగుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నివసించినటువంటి యోగుల్లో మనకు ఈయన ఆధ్యాత్మిక సౌరభాన్ని, మహిమాన్వితను మానవాళికి తెలియజేసినటువంటి వ్యక్తి. జీవన్ముక్తుడు అంటే అవధూత స్థితి. అవధూత, అవధూత అంటేనే జీవన్ముక్తుడు అంటే భగవంతునిలో ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండేటటువంటి వ్యక్తి. ఈయన సజీవ సమాధి చెందాడు. ఎక్కడ ఉంది ఏంటి అంటే, ఇది మనకు వచ్చేసి ప్రకాశం జిల్లాలో కంబంపాడు దగ్గర ఉన్నటువంటి బిట్టపాలెం నారాయణ స్వామి టెంపుల్ అండి. కోవిలంపాడు దగ్గర ఉంటుంది ఇది నారాయణ స్వామి టెంపులు. ఇది మనకు చాలా పురాతనమైనటువంటి టెంపులు. 1750 శతాబ్దంలో ఈయన సజీవ సమాధి చెందాడు. ఇక్కడికి వెళ్తే మనకు చర్మ వ్యాధులు అనేవి ఖచ్చితంగా నయమవుతాయి. అక్కడ మనకు ముఖ్యంగా ఆదివారాలు బాగా జరుగుతుంది. అన్ని రోజులు టెంపుల్ తెరిచి ఉంటారు కానీ ఆదివారం బాగా జరుగుతుంది. మామూలుగా అయితే ఏదైనా ఒక పూజా కార్యక్రమం కానీ, మనం ఒక దీక్ష కానీ చేయాలంటే 40 రోజులు చేయాలి. మనకి ఇప్పుడున్నటువంటి వాటిల్లో మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనము కనీసము ఒక ఇన్ని ఆదివారాలు అంటే 10 ఆదివారాల, 5 ఆదివారాల, 4 ఆదివారాలు అని మొక్కొని మనం వెళ్ళి అక్కడ దర్శించుకుని వస్తే ఖచ్చితంగా 100%. ఎందుకంటే సజీవ సమాధి అంటే వాళ్ళ యొక్క శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మామూలుగా మహాత్ములు ఎంతోమంది వాళ్ళని అవమానాలకు గురి చేసినా, ఇబ్బందులు పెట్టినా కూడా, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించకుండా వాళ్ళని అనేక రకాలైన బాధలకు గురి చేసినా కూడా, అందరినీ కూడా అపకారికి కూడా ఉపకారం చేసినటువంటి మహాత్ములే మనకు అవధూతలు. అటువంటి అవధూత దగ్గర ఉంటే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అంటారు. కాబట్టి అటువంటి అవధూతను మనము వెళ్ళి దర్శించుకుంటే ఆ యొక్క స్థల మహత్యం వల్ల మనకు ఆ జబ్బు అనేది 100% నయమవుతుంది. ముక్తికి కూడా మనకు కలియుగంలో అవధూతల దర్శనం అనేక రకాలుగా ముఖ్యమైనది. కాబట్టి మనం ఈ మిట్టపాలెం నారాయణ స్వామిని ఎవరైనా కానీ, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంత మంచి క్షేత్రం ఉందన్న విషయం నాకు కూడా ఒక నిన్న మొన్ననే తెలిసింది. కాబట్టి వీడియో చేద్దామని నేను చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి క్షేత్రాలను మనం దగ్గరలో ఉన్నప్పుడు దర్శించుకోవడం అనేది చాలా మంచి ఆనవాయితీ. మనకు సజీవ సమాధి అంటే రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా కూడా సజీవ సమాధి చెందినటువంటి యోగులు. అలాంటి వారిలో ఒకరే మనకు మిట్టపాలెం నారాయణ స్వామి. ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా నాగశేషుడై కొలువైంటాడు. అటువంటి నారాయణ స్వామిని దర్శించుకొని మనకు ఉన్నటువంటి జబ్బులు ఏమైనా ఉన్నా కూడా, అనారోగ్యాలు ఉన్నా కూడా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా చర్మ వ్యాధులు, దానికి సంబంధించిన వాటన్నిటికీ కూడా ఈయన ప్రసిద్ధిగాంచినటువంటి స్వామి. కాబట్టి ఆదివారాలు వెళ్ళి అక్కడ మనం ఈ యొక్క బాధని తొలగించుకోవచ్చు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము ఇక్కడ పూజారి నెంబర్, వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. మనకు నియరెస్ట్ ప్లేస్ వచ్చేసి మన కంబంపాడు, దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్ మన కంబంపాడు. కాబట్టి అక్కడ మనం వెళ్ళి ఆదివారాలు అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ మనము రావచ్చు. కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రాలను మనం కలియుగంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. అటువంటి వారి యొక్క కృప పొందాల్సిందే. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి అటువంటి క్షేత్రాన్ని ఖచ్చితంగా అందరం దర్శించుకుందాం. ఆ నారాయణ స్వామి యొక్క సాక్షాత్తు ఆదినారాయణుడే, వైకుంఠవాసుడే సజీవ అది అవధూతగా నిలిచినటువంటి నారాయణ స్వామి, బిట్టపాలెం నారాయణ స్వామి యొక్క ఆశీస్సులు మనకందరికీ ఉండాలని, అందరం కూడా దర్శించి పునీతులు అవ్వాలని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.